वेलकम टू समग्र शिक्षा अभियान सिद्धिपेट सिद्धिपेट जिला विद्याशाख वारी सौजन्यंतो निर्वहिस्तुन्नटुवंटि डिजिटल तरगतुलकु स्वागतं सुस्वागतं। ना पेरु सीएच श्रीहरि एसए फिजिकल साइंस जेडबीएचएस पुल्लूर मंडल सिद्धिपेट रूरल। ఈ రోజు మనం లోహాల భౌతిక ధర్మాల గురించి తెలుసుకుందాం। మన నిత్య జీవితంలో లోహాలతో తయారైనటువంటి కొన్ని వస్తువుల పేర్లు బడిగంట, నాణెములు, బంగారు నెక్లెస్, ఇనుప బకెట్ మొదలైనటువంటి వస్తువులను మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాము। అయితే ఈ లోహాల ధర్మాలను రెండు రకాలుగా విభజించవచ్చు। ఒకటి భౌతిక ధర్మాలు, రెండవది రసాయన ధర్మాలు। ఈ రోజు మనము లోహాల యొక్క భౌతిక ధర్మాల గురించి నేర్చుకుందాం। మనకు నిత్య జీవితంలో సాధారణంగా మనం ఉపయోగించేటువంటి లోహాలకు ఉదాహరణ ఇనుము, అల్యూమినియం, రాగి, వెండి, బంగారం। ఈ లోహాలను మనము చాలా ఉపయోగిస్తుంటాం। అయితే ఈ లోహాల భౌతిక ధర్మాలను ఐదు రకాలుగా విభజించవచ్చు। ఒకటి ధ్వని గుణము, రెండు స్థరణీయత, మూడు కాంతవత, నాలుగు విద్యుత్ వాహకత, ఐదు ఉష్ణ వాహకత। ఇందులో మొదటి ధర్మమైనటువంటి ధ్వని గుణాన్ని మనము చూసినట్లయితే కొన్ని పదార్థాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయని మనకు తెలుసు, మరికొన్ని కింద పడినప్పుడు ధ్వనిని ఉత్పత్తి చేయవు। ధ్వనిని ఉత్పత్తి చేసే పదార్థాలను ధ్వని గుణం గల పదార్థాలు అంటారు। సాధారణంగా చాలా లోహాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి, లోహాలు తప్ప మిగిలిన పదార్థాలు ధ్వని గుణాన్ని కలిగి ఉండవు। పిల్లలు ముందుగా ఈ పటాలను గమనించండి, ఇక్కడ ఇనుముతో ఇనుప రేకులను తయారు చేశారు, అల్యూమినియం తోటి అల్యూమినియం రేకులను తయారు చేశాము, అదేవిధంగా రాగితోటి రాగి గ్లాసులను, బంగారం తోటి బంగారు ప్లేట్ను తయారు చేశాము। అంటే ఇక్కడ మనము పదార్థంతో లోహాలతోటి రేకులుగా మార్చాము। ఈ విధంగా లోహాలను పలుచని చదునైన రేకులుగా మార్చగలిగేటువంటి పదార్థాలను స్థరణీయ పదార్థాలు అంటారు। అల్యూమినియం, వెండి, బంగారం వంటి లోహాలు అధిక స్థరణీయతను కలిగి ఉంటాయి। పిల్లలు ముందుగా ఈ పటాలను చూడండి, ఇక్కడ లోహాలతో తీగలుగా మార్చాము। మొదటి పటంలో అల్యూమినియంను తీగలుగా ఉపయోగించి విద్యుత్తును ప్రవహింపజేస్తున్నాము, రెండవ పటంలో అల్యూమినియం రాగి తీగలను ఉపయోగిస్తున్నాము, మూడవ పటంలో బంగారాన్ని తీగలుగా మార్చాము, నాలుగవ పటంలో ఇనుమును తీగలుగా మార్చాము। అంటే ఈ విధంగా లోహాలను పదార్థాలను సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని తాంతవత ధర్మం అని అంటారు। సాధారణంగా దాదాపు అన్ని లోహాలు తాంతవత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి, అంటే అన్ని లోహాలతోటి మనము తీగలుగా మనము వాటిని వంచవచ్చు అని అర్థం। పిల్లలు ముందుగా ఈ పటాన్ని చూడండి, ఇక్కడ ఒక ఎలక్ట్రీషియన్ వాడేటువంటి కటింగ్ ప్లేయరు మరియు స్క్రూ డ్రైవర్ను మనము ఈ పటంలో చూడవచ్చు। వాటి పిడిలను మనం సాధారణంగా ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి పదార్థంతో వాడుతున్నాము, ఎందుకో తెలుసా? లోహాలు ఉష్ణవాహకతను మరియు విద్యుద్వాహకతను కలిగి ఉంటాయి। లోహాలు విద్యుద్వాహకతను కలిగి ఉండేటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి, అది ఏ విధంగానో చూద్దాము।
మనము ముందుగా ఈ వీడియోను చూడండి. ఈ వీడియోలో పదార్థం గుండా విద్యుత్ ప్రవహిస్తుందా అనేటువంటి వీడియో చూద్దాం. ముందుగా ఈ వీడియోకు కావాల్సినటువంటి పదార్థాలు, ఈ ప్రయోగానికి కావాల్సినటువంటి పదార్థాలు, బ్యాటరీలు, ఒక విద్యుత్ వలయాన్ని కలపాలి, సన్నని రాగి తీగలను తీసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా మనము ఒక ఎల్ఈడి బల్బుకు మనము కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసినట్లయితే ఎల్ఈడి బల్బు ఈ రెండు చివర్ల మధ్య మనం ఏదైతే వస్తువుని ఉంచినట్లయితే అప్పుడు బల్బు వెలిగినట్లయితే ఆ పదార్థం గుండా విద్యుత్ ప్రవహిస్తుందని అర్థము. బల్బు వెలగకుంటే ఆ పదార్థము విద్యుత్ బంధక పదార్థం అని తెలుస్తుంది. ముందుగా నీటి లోపల విద్యుత్ ప్రయోగపజేసినట్లయితే ఇందులో బల్బు వెలగటం లేదు, అంటే నీటి పదార్థం గుండా విద్యుత్ ప్రవహించదు. రెండవది ఒక సేఫ్టీ పిన్ తీసుకొని దాని గుండా వైర్లను కనెక్ట్ చేసినట్లయితే బల్బు వెలిగింది, అంటే సేఫ్టీ పిన్ గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. మూడవది పెన్సిల్ యొక్క లిడ్ తీసుకున్నాము, దానికి కూడా విద్యుత్ ప్రవహిస్తుంది. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని దాని గుండా విద్యుత్ ప్రయోగపజేసినట్లయితే దాని గుండా కూడా విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ విధంగా పదార్థం ఒక టూత్ పిక్ తీసుకోండి, దాని గుండా విద్యుత్ ప్రవహింపజేస్తుందా లేదా చూడండి, అంటే ఇక్కడ బల్బు వెలగలేదు కాబట్టి టూత్ పిక్ గుండా విద్యుత్ ప్రవహించదు. అదేవిధంగా ఒక గుంటీ గుండా విద్యుత్ ప్రవహిస్తుందా చూడండి. ఒక ప్లాస్టిక్ బటన్, ఇక్కడ కూడా బల్బు వెలగలేదు కాబట్టి ప్లాస్టిక్ బటన్ గుండా విద్యుత్ ప్రవహించదు. పిల్లలు, ఏ పదార్థం గుండా విద్యుత్ ప్రవహిస్తుందో ఆ పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. ఉదాహరణకు అల్యూమినియం, రాగి, ఇనుము వంటి లోహాలను విద్యుత్ వాహకాలుగా ఉపయోగిస్తారు. పిల్లలు, ముందుగా ఈ పటాన్ని చూడండి. ఈ పటంలో రైస్ కుక్కర్ మరియు ఒక ఆమ్లెట్ ప్యాన్ ఉంది. వీటి యొక్క పిడులను జాగ్రత్తగా గమనించినట్లయితే వీటి పిడులను ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి పిడులను వాడారు. ఎందుకో తెలుసా? ప్లాస్టిక్తో వాడినటువంటి పదార్థం ఎందుకు వాడారంటే ఇక్కడ లోహాలు ఉత్తమ ఉష్ణవాహకాలు కాబట్టి మన చేయి కాలకుండా ఉండడం కోసము మనకి ఇక్కడ వాడారు. దీని ఒక ప్రయోగం ద్వారా మనం చూద్దాము. ఇక్కడ లోహాల గుండా ఉష్ణవాహకం ఏ విధంగా ప్రసరిస్తుందో తెలుసుకోవడం కోసము ఒక ఇనుప కడ్డీకి కొవ్వొత్తి సహాయంతో నాలుగు ఇనుప గుండ్లను పెట్టి ఒక బున్సెన్ బర్నర్తో వేడి చేస్తున్నాం. వేడి చేసినట్లయితే కొద్దిసేపటికి ఒక్కొక్క ఇనుప గుండు విద్యుత్ ప్రవాహం వలన కిందికి రాలిపోతూ ఉంటుంది. ఉష్ణ ప్రసారం వలన ఒక్కొక్క ఇనుపగుండు కిందికి పడిపోతుంది కాబట్టి లోహాలన్నీ కూడా ఉత్తమ ఉష్ణవాహకాలని ఈ ప్రయోగం ద్వారా మనకు తెలుస్తుంది. ఏ పదార్థాల గుండా ఉష్ణం ప్రసరిస్తుందో ఆ పదార్థాలను ఉష్ణవాహకతం ఉందని అంటాం. ఉదాహరణకు అల్యూమినియం, రాగి, ఇనుము వంటి అన్ని లోహాలు ఉష్ణవాహకతను ప్రదర్శిస్తాయి. ధన్యవాదాలు. మరొక తరగతి లోపల లోహాలకు సంబంధించినటువంటి రసాయన ధర్మాల గురించి మనము నేర్చుకుందాము. థ్యాంక్ యూ.